నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కళ 2 నెలల్లో నెరవేరబోతోందన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సామమూర్తి. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకు పిలుపు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి. మున్సిపాలిటీకి స్కోచ్ జాతీయ అవార్డు రావడం తనకు గర్వకారణంగా ఉందన్న మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు తన కళ అని, ఆ కళ మరో 2 నెలల్లో సాకారం కాబోతోందని మాజీ మంత్రి సిఎల్పి ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 మాసాలలోపే ప్రాజెక్టుల్లో మోటార్లను ట్రయల్ రన్ చేసి రిజర్వయర్ నింపించి ఆ తరువాత 3-4 మాసాలలో కాలువల ద్వారా మొదటి ఫేజ్లో 50,000 ఎకరాలకు 2018 డిసెంబర్ వరకు మరో 50,000 ఎకరాలకు నీరు అందించనున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు ప్రాజెక్టును పట్టించుకోలేదని, తాను అసెంబ్లీలో ప్రాజెక్టు ప్రాముఖ్యత అవసరాన్ని వివరించగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడమే కాకుండా 1 నెలలోనే మంత్రి హరీష్ రావు 2 సార్లు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు నీకు మంత్రి పదవి కావాలని ఇస్తే ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పింది అన్న. మాకు మంత్రి పదవి వద్దు, ఏ పదవి వద్దు, ఎమ్మెల్యే పదవి కూడా వద్దు, నాకు ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పట్టుబడి సాధించి, ఎందుకంటే ఇది లిఫ్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఏం మార్పి, దీని మీద మళ్ళీ లిఫ్ట్ అట్టే పెడతామన్నాడు ఆయన. కావాల్సిందే నాకు నార్కట్పల్లి, నల్గొండ, చిట్యాల, కట్టంగూరు, శాలిగారం, మునుగోడు సగం, ఒక చిన్న 10,000 ఎకరాలు, 100,000 ఎకరాలు. ఇక్కడ ఫ్లోరైడ్ ప్రాంతం, 1,000 ఫీట్ వేసిన బోరు పడదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కావాలని పట్టుబట్టి 4 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకుంటే అప్పుడు ఆ శాంక్షన్ చేయించి టెండర్ పెట్టి వర్క్ అయింది. మధ్యలో తెలంగాణ ఉద్యోగం రాజీనామా చేయడంతో 3 ఏళ్ళు వెనకకు పోయింది ప్రాజెక్ట్. అప్పుడు ఆ తర్వాత వర్షాలు వచ్చి ఆ టన్నుల్లో 2 చనిపోయి అప్పుడు కొన్ని రోజులు ఆగిపోయింది. ఇటీవల తెలంగాణ రాగానే ఫస్ట్ 1 సంవత్సరం పనులన్నీ స్లోగా నడిచినాయి. అసెంబ్లీలో దీని మీద 3-4 సార్లు ప్రతి సెషన్లో కూడా అసెంబ్లీలో తప్పకుండా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది. ఆఖరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, ప్రాజెక్ట్ రెడీజన్ కంప్యూటర్లో అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయనే చెప్పిండు 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తానని. ఎందుకంటే నేను అన్నిసార్లు మాట్లాడి అర్థం చేసుకుని, సరే మీ సొంత ఊరు ప్రాజెక్టు, నీ ప్రాజెక్ట్ అది, కొట్లాడి సాధించుకున్నావు, నేను పూర్తి చేస్తాను మాట ఇచ్చి దానికి అనుగుణ పనులు వేగవంతం చేసిండు. జనవరి 31 అనుకున్నాం కానీ ఫిబ్రవరి వరకు ఇది ట్రయల్ రన్ చేసుకొని మే నాటికి కాలువల ద్వారా 50,000 ఎకరాలకు, మళ్ళీ డిసెంబర్ 2018 వరకు మొత్తం అనుకున్న 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దా విధంగా భూసేకరణ కూడా జరుగుతుంది. మననే అప్పాజిపేట మా బ్రాహ్మణి రైతులను కూడా ఒప్పించి 5,20,000 రూపాయలు ఎకరాల లెక్క వాళ్ళని ఒప్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. దాంతోపాటు మంత్రి గారు కూడా, హరీష్ రావు గారు 2 సార్లు వచ్చి రివ్యూ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. 1 నెల 2 సార్లు వచ్చిన ప్రాజెక్టుకు పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత రైతులకు, నేను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలి, దీన్ని ప్రాజెక్టు చేసి. ఎందుకంటే ఎప్పుడు మీ మూసి నీళ్ళ, హైదరాబాద్ మూసి నీళ్ళ కోసం, ధర్మారెడ్డి కాలం కోసం, డ్రైనేజ్ నీళ్ళ కోసం ఎదురు చూసి ఈ ప్రాంతాన్ని సాగర్ వాటర్తో వ్యవసాయం చేసుకునే పరిస్థితి తీసుకురావడం, ఇంకా 2-3 నెలలు పూర్తి అవుతుందంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. నా జీవితానికి ఒక అర్థమైందంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం. రాజకీయాలకు వచ్చి ఏం చేసినామంటే, రేపు పొద్దున రాజకీయాలకి రిటైర్మెంట్ తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా ఈ బ్రాహ్మణ ప్రాజెక్టు ద్వారా 100,000 ఎకరాలతో పాటు
అవసరం ఉంటే దీనికి కూడా మళ్ళీ లిఫ్ట్ పెట్టించి పై వరకు చిట్యాల రావణపేట వరకు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే నార్కెట్పల్లి మండలంలో హయ్యెస్ట్ ఫ్లో రేడ్ మరీ కూడా నాంపల్లి కంటే నార్కెట్పల్లి ఎక్కువ ఉంటుంది ఫ్లో రేడ్. దీనికి పూర్తి చేస్తాం సహకరిస్తున్న మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేనేదో తెలంగాణ కేసీఆర్కి వ్యతిరేకం అని చెప్పి ప్రాజెక్ట్ ఆపుతలేడు. నా కోరిక మేరకు అసెంబ్లీలో నేను చేసిన ఫైట్కు స్పందించి వారు పూర్తి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. దీని మీద సెంట్రల్ లైటింగ్ కోసం కూడా ఇప్పుడే సిఇ సునీల్ గారితో మాట్లాడడం జరిగింది. 1 కోటి రూపాయలతోనే మొత్తం 3.5 కిలోమీటర్లు సెంట్రల్ లైటింగ్ కూడా ఈ ప్రాజెక్ట్ నీళ్లు పోసే వరకు అది కూడా పూర్తి చేపిస్తాం. నార్కెట్పల్లి చిట్యారాపురం నల్గొండకి వెళ్ళి కూడా టూరిస్టులు వచ్చి ఇక్కడ సాయంత్రం పూట ఒక టూరిజం స్పాట్గా చేయాలని ఈ లైటింగ్ కూడా ఏర్పాటు చేపిస్తున్నాం. ఈ లిఫ్ట్ ఇవన్నీ చూసేదానికి హైదరాబాద్కి వెళ్ళి కూడా త్వరలో ఉన్నది. ఎందుకంటే నేషనల్ హైవేకి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఒక పెద్ద టూరిస్ట్ పాయింట్గా తయారవుతుంది ఫ్యూచర్లో. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత సాగర్ ఆయకట్ట కంటే మంచి ప్రాంతం. ఎందుకంటే ఈ భూములు కూడా మంచి భూములు కాబట్టి సాగర్ వాటర్తో వ్యవసాయం చేసుకుంటున్నారు. అటు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ చాలామంది ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ కానీ రైస్ మిల్ కానీ పెట్టే అవకాశం ఉన్నది. పారిశ్రామిక కూడా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్కెట్పల్లి జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ మోర్చా జోనల్ పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో అది మరోసారి రుజువైందని అన్నారు. నేడు సమావేశంలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, బాకీ పాపయ్య, అమర్సింగ్, పోతిపాక సంభయ్య, జీడి భిక్షం, మొగులయ్య, పెరక మునికుమార్, ఎడ్ల రమేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదగుని శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 200 మంది యువకులు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, దళితులకు 3 ఎకరాల భూమి, KG-2 PG లాంటి పథకాలు ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పోరాడుతుందన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల యొక్క ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యల పట్ల విసుగు చెంది మరి ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని భావిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కేసీఆర్ గారు నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన సందర్భంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలం చెల్లించలేని పక్షంలో విద్యార్థులు యువకులు మరి తెలుగుదేశం పట్ల ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మరి నిరుద్యోగులను యువకులను పెద్ద ఎత్తున వాడుకొని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా వాళ్ళకి ఇస్తున్న ఉద్యోగాలు అయితేంది, ఫీజు రీయింబర్స్మెంట్లు అయితేంది, ముఖ్యంగా యువకులు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున అసలు నిరుత్సాహపరచడం జరిగింది. మరి ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువకులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాను. అన్ని రకాల ఉద్యోగులు ఈనాడు నిరుద్యోగులు అయితేంది, ఉద్యోగులు అయితేంది, ఆయన ఆనాడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా ఈనాడు వాళ్ళ అనేక కష్ట నష్టాలకు గురి చేస్తూ, వాళ్ళని అనేక ఒత్తిడి గురి చేస్తూ పోలీసులతోటి లాఠీ ఛార్జ్ చేస్తున్న సంఘటన చూస్తా ఉన్నాం. అందువల్ల ఈనాడు యువకులు పెద్ద ఎత్తున మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధమవుతారు. మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యువకులకు అండగా ఉంటూ అనేక ఉద్యోగ సమయ ఉద్యోగ రంగాల్లో పండుగ బలహీన వర్గాలకు మరి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని న్యాయం చేస్తుందని మనమందరం వేరే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎల్లప్పుడూ మేమందరం తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తామని. ఈ కార్యక్రమంలో ఎల్వి యాదవ్, పొంత రమేష్, ఇంతియాజ్, చంద్రశేఖర్, విజయ్ కుమార్, గాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితునికి సీఎం పదవి, 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంటల బీమా పథకం అమలులో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు, ఇలా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు రాక ఏ రకంగా నష్టపోతారో చూస్తున్నాం. గతంలో మిర్చి రైతులు, వరి పండించిన రైతులు, పండ్ల తోట రైతులు కాబట్టి వాళ్లకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా మార్కెట్ సౌకర్యం కల్పించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకొని రైతులని ఆదుకోకపోతే రైతాంగం తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి ఆందోళన చేయడానికి సిద్ధంగా అవటం అనేది జరుగుతూ ఉంది. ఇక రెండవ వైపు చూస్తే ఉపాధి హామీ పనులు, జాతీయ ఉపాధి హామీ పనులు అనేటువంటిది ఎన్నో పోరాటాల ఫలితంగా వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ పార్లమెంటులో కేంద్రం మీద ఒత్తిడి చేసి యూపీఏ ప్రభుత్వంలో ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దానివల్ల అనేక మంది ఉపాధి కల్పించుకొని తమకు ఒక్క పూట రెండు పూటలో మరి కాస్త ఏంటంటే పుట్టబోసుకొని బతకటానికి అవకాశం కలిగించేటువంటి స్కీమ్ అది. అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్రం ఇప్పటికే ఇస్తున్నటువంటి నిధులకు కూడా కోత పెట్టి ఆ ఇచ్చే నిధులు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఆ పేదవాళ్లకు, ఆ వ్యవసాయ కూలీలకు అన్యాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఒక్క మన నల్గొండ జిల్లాలోనే 11 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. కూలీలకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి బకాయి పెట్టి ఆ రకంగా మరి పెండింగ్లో పెట్టడం అని అంటే ఆ కూలీలు ఎట్లా బతకాలి? బతకడం కొరకే ఏ రోజుకి ఆ రోజు కుటుంబాన్ని మరి ఆ రకంగా ఏంటంటే గడుపుకోవటం కొరకే, నడుపుకోవటం కొరకే, పొట్టబోసుకోవటానికే ఆ కూలీకి పోవటం అనేది జరుగుతుంది. ఆ కూలీ డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వకుండా 11 కోట్ల రూపాయలు బకాయి మన జిల్లాలోనే మరి ఉన్నది అని అంటే రాష్ట్రం మొత్తంలో ఎంత ఉందో అర్థమవుతా ఉంది. అందుకొరకే ఆ ఉపాధి హామీ కూలీలకు ఇవ్వవలసినటువంటి బకాయి మొత్తం కూడా 11 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. తర్వాత ఆ పనులు మొత్తం కూడా ఆపేశారు. ఆ పనులు ఆపటం కాదు, నిరంతరాయంగా పనులు తనతో వ్యవహరిస్తున్నది. అట్లాగే ప్రతిపక్షాలు భూసేకరణ విషయంలో ధర ఎక్కువ అడుగుతూ ఈ ప్రాజెక్టులని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న దుష్ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పాలమూరు డిండి ఎత్తిపోతల పథకం కింద గొట్టిముక్కుల, కృష్ణరాంపల్లి, చెర్లగూడెం ప్రాజెక్టుల కింద సుమారు 8,000 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు కొంత మాత్రమే సేకరించింది. మిగిలిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నెలల తరబడి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు కనీసం 10-12 లక్షలైనా మాకు ఇవ్వాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఇప్పటి వరకు వాళ్ళ మీ ఏ రకంగానైనా ఒత్తిడి పెంచి వాళ్ళ మీద పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించి వాళ్ళని వెనక్కి కొట్టాలనే ప్రయత్నం తప్ప ధర పెంచడానికి ఏమాత్రం పూనుకోవటం లేదు. కాబట్టి ఆ ప్రాజెక్టులు పనులు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. రైతాంగం తీవ్ర ఆందోళనలు, వాళ్ళు అన్ని పనులు బంద్ చేసి రోజు అక్కడ ధర్నాలు చేసుకుంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా అనేక చోట్లలో ఇప్పుడు వరద కాలువ కింద కొన్ని భూములు 63 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయినాయి. అవతల మరొక 64 కిలోమీటర్ నుంచి అవతల భాగం కూడా పూర్తయినాయి. కానీ 1 కిలోమీటర్ పరిధిలో
భూములు కొన్ని కోర్టు వ్యవహారం ఉంటే 8 సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్ ఉంది. దాన్ని పరిష్కరించడానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఏ రకమైన చొరవ చూపకపోవడం వల్ల ఇప్పుడు అవతల ఇప్పుడు 63 కిలోమీటర్ల వరకు నీరు వచ్చింది. కుక్కడం చెర్ల వరకు కూడా నీరు పోతున్నాయి. మాడుగులపల్లి వద్దకు నీళ్లు వచ్చినాయి. కానీ మరొక 20 కిలోమీటర్ల పరిధిలో నీళ్లు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ 1 కిలోమీటర్ అవరోధం వల్ల అవతలకి నీళ్లు పోవట్లేదు. అక్కడ కూడా వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికార యంత్రాంగం చొరవ చూపి వెంటనే దాన్ని చేయాలని, లేని పక్షంలో రైతాంగ తీవ్రమైన ఆందోళనకు ఉన్నారు. పక్కన చెర్లు నిండి తమకు నీళ్ళు లేని పరిస్థితి ఉందనే ఉద్దేశంతో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది చూడాలి. అట్లాగే ఇక్కడ చౌడంపల్లి బీవెల్ల ప్రాజెక్ట్ కింద కూడా కొంతమంది రైతులు భూముల ధరలు పెంచమని, పక్క భూములకి గెట్టు యూతల 12 లక్షలు ఇచ్చారు, యూతల భూమికి 4 లక్షల కంటే ఎక్కువ వేయలేమని ప్రభుత్వం చెప్తున్నది. అధికార యంత్రాంగానికి మేము ఎన్నోసార్లు మొరపెట్టాం. కనీసం చెర్లగూడెం ప్రాంతంలో 10 లక్షలు 12 లక్షలు ఇవ్వండి. అనేక వాగ్దానాలు చేసుకుంటూ అవసరం ఉన్నాటికి అవసరం లేనాటికి కూడా వాగ్దానాల పేరుతోటి ఇస్తున్నారు. కానీ రైతులు శాశ్వతంగా భూమిని కోల్పోతున్న సమయంలో ఎక్కువ ఇవ్వని డిమాండ్ చేస్తే ఇవ్వడానికి ఏం ఆటంకం అని ఎన్నిసార్లు మొరపెట్టినప్పటికీ కూడా అధికార యంత్రాంగం వినట్లేదు. ఇక్కడ ఎస్ఎల్బిసి ఎస్డిసిలు కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా కాలయాపనం చేస్తున్నారు. మేము విధించిన అంటే 5,15,000 వరకే ఇస్తాం, అంతకెక్కువ పైసా ఇవ్వం, ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే తోసేసి మేము ప్రాజెక్టులకు భూ సేకరణ చేసుకుంటాం అనే పద్ధతిలో పోతున్నారు. ఇది నిరంకుశ ధోరణి. అందుకే రైతాంగం యొక్క ఆందోళనని, వాళ్ళ న్యాయమైన డిమాండ్ని అర్థం చేసుకొని ఈ భూ సేకరణ ధరని పెంచి వాళ్ళకి న్యాయమైన అక్కడ ప్రస్తుతం మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, మల్లేశం, మామిడి సర్వయ్య, ప్రమీల, కున్నెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ మున్సిపాలిటీకి 2017 స్కోచ్ జాతీయ అవార్డు రావడం తనకు గర్వంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవార్డును పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సన్మానించిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి జాతీయ అవార్డు రావడానికి పట్టణ ప్రజలు, కౌన్సిల్ సభ్యుల సహకారం ప్రధానమన్నారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నిర్వహించిన సర్వే విధానం సోషల్ పాపులారిటీ సాధించిందని, ఆ అంశాలను స్కోచ్ ఢిల్లీ సంస్థ పరిశీలించి జాతీయ స్థాయి అవార్డు ప్రకటించిందని, ఈ అవార్డు తన హయాంలో రావడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ మున్సిపాలిటీకి అవార్డు రావడంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మంజూరై పట్టణ అభివృద్ధి జరగనుందన్నారు. అర్థైన గౌరవం దక్కింది. ఆ గౌరవం దక్కడానికి కారణం నల్గొండ పట్టణ ప్రజలు, కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తూ ఈ రోజు మనకు జాతీయ స్థాయిలో జిఎస్ సర్వే అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరు అభిమానులతో కూడా చెరవండి. ఎన్నో కార్యక్రమాలు చేసి నల్గొండ అభివృద్ధి కోసం ఇంకా కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. నల్గొండ పట్టణ ప్రజలను ఇంకా కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క వారిని అన్ని రకాలుగా వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ మేము ఎప్పుడు కూడా ఇళ్ళవెళ్ళ పట్టణ ప్రజలకు ఇంకా కూడా ముందుగా ఇంకా సేవ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. మహిళా సంఘం నాయకురాలు మామిడి పద్మప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్గొండ పట్టణ ప్రథమరాలు మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ హయాంలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చైర్మన్ హయాంలోనే పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన తెలంగాణ అయిన తర్వాత మొదటిగా మున్సిపల్ చైర్మన్ గా మనం లక్ష్మీ శ్రీనివాస్ గారు వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన మొట్టమొదటి మహిళ మున్సిపల్ చైర్మన్ మన తెలంగాణ వచ్చినాక అందుకు చాలా సంతోషంగా ఉంది. మేడంకి ఈరోజు మన జాతీయ స్కెచ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో దొంగరి జయమ్మ, దొంగరి లక్ష్మి, దొంగరి లావణ్య, శోభ, దివ్యాంజలి, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ద్వారా ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ప్రస్థానంలో 92 ఏళ్ల మైలురాయిని దాటిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు స్థానిక సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయం మగ్దూం భవన్లో సిపిఐ అరుణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించిందని, వలసవాదులను తరిమికొట్టిందని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుండి విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టులదని అన్నారు. 4,500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని అన్నారు. ఈ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా భూ సంస్కరణల పోరాటాలు జరిగాయన్నారు. సిపిఐ పార్టీ రాజభరణాల రద్దు, బ్యాంకులను జాతీయీకరణ కొరకు పోరాడి దేశంలోని రైతాంగానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం చేసిన ఘనత సిపిఐదే అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సిపిఐ ముందుండి పోరాడిందన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ 92వ వ్యవస్థాపక దినం సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించుకున్నాం. భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ. హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబు నుంచి విముక్తి కావాలని, దున్నేవానికి భూమి కావాలని, వెట్టిచాకి రద్దు కావాలని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ముఖ్యంగా భారతదేశంలో కార్మిక వర్గ హక్కుల కోసం, శ్రామిక ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాల కోసం భూ సంస్కరణ చట్టం అమలు కావాలని, అదేవిధంగా బ్యాంకులు జాతీయం చేయాలని, రాజభవనాలు రద్దు చేయాలని అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 92 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ముఖ్యంగా ఈనాడు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య కానీ, ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాల వైపుకు తీసుకొచ్చి వారి సమస్యలను పోరాట కార్యక్రమాల ద్వారానే పరిష్కారం అయ్యే విధంగా చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది. అందుకనే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు రానున్న రోజులలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాల వైపుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి శ్రేణులందరికీ కూడా గుర్తు చేస్తూ రానున్న రోజులలో కమ్యూనిస్టు పార్టీ చేసే పోరాట కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేస్తూ. భారత కమ్యూనిస్టు పార్టీ 92వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యదర్శి జెండా ఆవిష్కరించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి ఇప్పటి వరకు 92 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై 92 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, రైతుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ కొనసాగిస్తున్నది. ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కేంద్రంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విఫలమయ్యిండ్రు. వాగ్దానాలు అమలు చేయాలని ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నది. ఇవాళ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 70 ఏళ్ళుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొడతాం, పేదరికాన్ని రూపుమాపుతాం, కులాల వారీగా విభజించి పరిపాలిస్తున్న పాలకులు ఇప్పటి వరకు కూడా 60% పేదరికం ఉందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మరి ఈ 70 ఏళ్ళుగా ఈ పరిపాలిస్తున్న పాలకులు ఏ పేదలను ఉద్ధరించరు, ఏ రైతును ఉద్ధరించరు అనేది ఇక్కడ మేము గట్టిగా విమర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్ష నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొనసాగించి అప్పట్లో 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, నియోజకవర్గానికి 100,000 ఎకరాల సాగునీరు కానివ్వండి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య కానివ్వండి, ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ విద్య, వైద్యం అనేక విషయాలకు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ కొనసాగిస్తుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కలకండ కాంతయ్య, పల్లా దేవేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి విశ్వనాథుల లెనిన్ బాబు, కనకల్ మండల కార్యదర్శి సోమయ్య, ఆర్టీసీ నాయకులు కెఎస్ రెడ్డి, ప్రద్యుమ్న రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బరిగల వెంకటేశం, జమీర్ సాగర్, సిపిఐ నాయకులు ఎండి యూసఫ్, వెంకటేశం పాండరయ్య, సురేందర్ సత్యనారాయణ, గుండె రవి, అశోక్, స్వామి నాయక్, మీసాల పద్మ, కేవీ రాజు, కుమార్, పాలకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు అవసరమైన పూర్తి సమాచారంతో పిఆర్టీయు నూతన క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. పిఆర్టీయు భవన్లో క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అవిశ్రాంతంగా పోరాడుతుందని అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుంకరబోయిన బిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కోమర్రెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఓరిగంటు శ్రీనివాసులు, కొప్పు అంజయ్య గౌడ్, ఫణికుమార్, తరాల పరమేష్, అద్దంకి సునీల్ కుమార్, సుంగిశాల ప్రభాకర్, నారాయణరెడ్డి, రఘు, యూసుఫ్ పాషా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విధాన పరిషత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నల్గొండ జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా హాస్పిటల్లో మరి యూనియన్ యొక్క జెండా ఆవిష్కరణకు మరి ఇక్కడున్న మాతంగి వెంకటేశ్వరులు గారు సహకరించి ఇక్కడ కన్వీనర్గా ఉండి మరి యూనియన్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. దానికి గ్యాదర్ కిషోర్ గారు, ఎమ్మెల్యే గారు, భాస్కర్ రావు గారు, ఇక్కడున్న పంచర్ల భూపాలరెడ్డి గారు హాజరై ఈ సభను విజయవంతంగా చేశారు. మరి తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 31 జిల్లాల్లో విస్తరించింది. మరి ఇప్పుడు కూడా వైద్య విధాన పరిషత్తులో మరి వారి సమస్యలపై దృష్టి పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మా యూనియన్ సహకరిస్తాదని సభాముఖంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ణాటి సాయిరెడ్డి, మాతంగి వెంకటేశ్వర్లు, కొంపల్లి మత్స్యగిరి, సుదర్శన్, భాస్కర్, రూప్ సింగ్, మూర్తి, శివకుమార్, చింతలింగయ్య, మాండ్ర వెంకన్న, శ్రీకాంత్, గంగాధర్, శుభకరం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగాని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ అన్నారు. వంగవీటి రంగ 29వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీయ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహనరంగాను అతి కిరాతకంగా క్రూరోన్మాదులు హత్య చేయడం దారుణమన్నారు. ఈ పాశవిక హత్యకాండను నిరసిస్తూ గత 30 సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయన్నారు. రాధారంగ మిత్రమండలి తరపున సామాజిక శక్తుల పునరాంకిత ఏకీకరణ వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరూ మోహనరంగ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వంగవీటి మోహన్ రంగా గారి వందరి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఆనాడు 1988లో జరిగినటువంటి వంగవీటి మోహన్ రంగా పాశవిక హత్యాకాండను నిరసిస్తూ గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మరి రాధారంగ మిత్రమండలి తరఫున కానీ సామాజిక శక్తుల పునరేకీకరణ వ్యక్తిత్వంతో ఆ యొక్క మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తుల పునరేకీకరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని విధంగానే మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాల్సిన అవసరం రాజకీయ శక్తులకు
ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇవాళ మన ఆ యొక్క కార్యక్రమాన్ని మన నల్గొండ పట్టణంలో చేస్తూ ఉన్నాం. ఆ రోజు అతికిరతకంగా గాంధేయ మార్గంలో మరి నిర్హార దీక్షలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని పురోన్మాదులు అతికిరాతకంగా హత్య చేయడాన్ని ప్రాధారంగా మిత్రమండలి తరఫున మేము మరి ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మరి ఇప్పటికి కూడా ప్రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ రంగాగారి యొక్క మరి భౌతికంగా నిర్మూలించారు కానీ రంగాగారి ఆశయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించకపోయారు. అదే రంగాగారి శక్తి, అదే రంగాగారి యుక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రంగాగారి పేరు చెప్తే ఇవాళ ప్రభుత్వాలు గదగదలాడాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమే ఇవాళ మరి ప్రజలందరూ కూడా మరి అధికారానికి దూరంగా ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలు మొత్తం కూడా రంగాగారి ఆశయ సాధనలో పయనించి మరి అధికారాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వినేష్, నేను రంగాగారి అభిమానిని. రంగాగారి 29వ వర్ధంతి సందర్భంగా నల్గొండ నడిబొడ్డున ర్యాలీ నిర్వహించి జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. రంగాగారి ఆశయాల్ని మరియు ఆయన యొక్క సిద్ధాంతాల్ని నిర్వర్తించడానికి మా లాంటి అభిమానుల తరఫున మా లాంటి యువకులందరూ కలిసి ఆయన యొక్క ఆశయాల్ని సాధించి ఆయన యొక్క గొప్పతనానికి సమాజానికి తెలియజేయడం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జయరంగా. ఈ కార్యక్రమంలో టి కార్తిక్, సాయి, కిరణ్, సందీప్, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న బాలబాలికలకు నాణ్యమైన విద్య అందుతుందని టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ సరళ అన్నారు. టిఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2018 క్యాలెండర్ను స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు విద్యార్థులు ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోరారు. నేడు ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య సిపిఎస్ విధానం అని, దాని ద్వారా 3 దశాబ్దాలు సర్వీసులు అందించినప్పటికీ కూడా ఇలాంటి భద్రత లేని పెన్షన్ విధానంలోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థినిలకు భద్రత కరువైందని, కరాటే లాంటి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యలను నేర్పించాలని కోరారు. టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని, ముందుగా 2018 నూతనంగా రాబోతుంది. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, మిగతా అందరికీ కూడా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం టిఎస్యుటిఎఫ్గా 2018 క్యాలెండర్ను తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టిఎస్యుటిఎఫ్గా ముందుకెళ్తూ ఉండడం జరిగినది. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయినప్పుడు మాత్రమే సమాజంలోని బాలబాలికలందరికీ నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. ఆ దిశగా ప్రయత్నం జరగాలి. అంతేకాకుండా నేడు ఆరోగ్యపరంగా కూడా విద్యార్థులు వెనుకబడున్నారు. కాబట్టి పాఠశాలలో అమలయ్యేటువంటి మధ్యాహ్న భోజన పథకంలో ఇంకా నాణ్యమైన విధంగా భోజనం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య సిపిఎస్ విధానము. ఈ సిపిఎస్ విధానంలో దాదాపు 3 దశాబ్దాలు సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఎలాంటి భద్రత లేనటువంటి పెన్షన్లో ఉండబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వము చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి బాలికలకు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కారణాల వల్ల అభద్రతకు గురి అవుతున్నారు. వారికి రక్షణ కొరకు పాఠశాలలో కరాటే లాంటి శిక్షణలు కూడా ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాంతోపాటుగా పాఠశాలలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని అందించాలి. దాని దిశగానే తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందుకు వెళుతున్నది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో నూతన నాందికి పలకబోవడానికి టిఎస్యుటిఎఫ్గా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2017 చివరిలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. 2018 మరి ప్రభుత్వ విద్యారంగం కోసం, బలోపేతం కోసం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా విద్యలో నాణ్యత పెంచడానికి, మరి ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సినటువంటి, సంఘపరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపైన చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు 3వ తారీఖున
భారత తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జన్మదినం సందర్భంగా జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి ప్రభుత్వం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ బాలికల విద్యాభివృద్ధి కోసం కేజీబీవీలు నిర్వహించబడతా ఉన్నాయి. కానీ ఆ కేజీబీవీలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు మరి సరైన వేతనాలు చెల్లించడం లేదు, శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, సౌకర్యాలు లేవు. అదేవిధంగా అక్కడ విద్యార్థులకు కూడా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉపాధ్యాయులను రెగ్యులర్గా ప్రకటించి అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి కేజీ తరగతులు ప్రారంభించి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, అలా చేయని పక్షంలో టీఎస్యూటీఎఫ్గా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాల్లోకి వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి, శ్రీనివాసాచారి, యాకయ్య, గోవర్ధన్, తిరుమల మల్లయ్య, శ్రీనివాసరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు నిర్వహించలేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సైన్స్ కాంగ్రెస్ సభలను రాష్ట్రంలో నిర్వహించకుండా వెనక్కి పంపడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అలాంటి సమావేశాలను నిర్వహించలేని నాయకులు ప్రజలకు ఏమి సేవ చేస్తారని ప్రశ్నించారు. అలాంటి చేతకాని నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న నల్లగొండకు ఫ్లోరైడ్ లేని మంచినీరు అందించడంలో జిల్లా నాయకులు పూర్తిగా విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. సూరపల్లి సుజాత అని చెప్పి నిన్న శాతవాన యూనివర్సిటీలో భరతమాత ఫోటో, భరతమాత ఒక దిష్టి బొమ్మను తయారు చేసి ఆ ఫోటోను కాల్చుతుంటే అక్కడ ఉన్నటువంటి వాకర్స్, కరీంనగర్ సంబంధించిన వాకర్సు దాన్ని అడ్డుకోవడానికి వెళ్తే టీవీవీ తెలంగాణ విద్యార్థి వేదిక ముసుగులో ఉన్నటువంటి సూరపల్లి సుజాత, తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత కొంతమంది విద్యార్థులను ప్రోగు చేసి వాళ్ళపై వాకర్స్పై అమాయకమైనటువంటి స్థానికులపై రాళ్ళు కొట్టించి మళ్ళా సాయంత్రం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఇది మనుధర్మ శాస్త్రాన్ని మేము దగ్ధం చేస్తామని చెప్పి చెప్తుంది. నేను అడుగుతా ఉన్నా, నిన్న కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి కూడా నిన్న అందరిని పిలిచి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి తెలిసింది. దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం అయ్యా, గతంలో మీకు మద్దతుగా, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటి వరకు మేము 42 మంది కార్యకర్తలు నక్సల్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల చేతుల్లో పెన్నులు ఉండాలి, విద్యార్థుల చేతిలో గన్నులు ఉండొద్దు, విద్యార్థులు అడవుల్లో తిరగొద్దు, విద్యార్థులు పాఠశాలలో సరస్వతి పుత్రుగా ఎదగాలి, బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఉన్నత విద్య అందితే వాళ్ళందరూ కూడా బాగుపడతారని చెప్పి మేము ఆనాడు నక్సల్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తే 42 మంది కార్యకర్తలను మేము పోగొట్టుకున్నాం. ఈరోజు నక్సలైట్స్ బహిరంగంగా మీ ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి, యూనివర్సిటీలో పనిచేసే సూరపల్లి సుజాత అని చెప్పి ఒక విద్య ఉద్యోగి ఈరోజు నక్సల్స్ బహిరంగంగా తెలంగాణ విద్యార్థి వేదికకు మద్దతు పలుకుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టండి, అక్కడ కాల్చింది భరతమాత పూటనా లేకపోతే మనుధర్మ శాస్త్రం అంటే పెడితే మాకేం సంబంధం, విద్యార్థి పరిషత్కి ఏం సంబంధం లేదు. మనుధర్మం మీరు అంటి పెట్టుకోండి, దగ్ధం చేసుకోండి. ఈ దేశంలో తరతరాలుగా అనాదిగా వస్తున్నటువంటి హిందూ సాంప్రదాయంలో చాలా మంది రాజులు. ఈ విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి సభ్యులు సుబేదా, జగదీష్, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఈ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి సూచించారు. మంగళవారం నాడు పట్టణంలోని 40వ వార్డు మరిగుడలో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నిక ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల కంటే ఆ 4 కుటుంబ సభ్యుల ఆకాంక్షలు నెరవేర్చుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయకుండా సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బీపంగి జగజీవన్ రామ్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకనాల నాగిరెడ్డి, దుబ్బ మల్లేష్ యాదవ్, బీపంగి మారయ్య, యాదయ్య, శ్రీను, రాములు, భిక్షం, రాములమ్మ, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కళ 2 నెలల్లో నెరవేరబోతోందన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సామమూర్తి. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకు పిలుపు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి. మున్సిపాలిటీకి స్కోచ్ జాతీయ అవార్డు రావడం తనకు గర్వకారణంగా ఉందన్న మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.